హాయ్ హలో వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ స్పెషల్ అనాలిసిస్ బై మూర్తి ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ప్రతిరోజు కూడా మీరు కూడా మీ రివ్యూస్ని మాకు పంపించవచ్చు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ వన్ డబల్ జీరో సిక్స్ టూ దీనికి హాయ్ అని ఒక మెసేజ్ పెడితే ఆ నెంబర్ని సేవ్ చేసుకుని ప్రతిరోజు కూడా మీకు ఒక క్వశ్చన్ అనేది పంపిస్తాం దానిపైన మీరు వీడియో తీసి మాకు వాట్సాప్ చేయండి మేము పబ్లిక్ టాక్గా దాన్ని పబ్లిష్ చేస్తాం మర్చిపోవద్దు ఇంకా కొన్ని రోజులే ఉంది కాబట్టి మీ వాయిస్ని అందరికీ వినిపించండి ఇప్పటి వరకు జరిగిన గేమ్ పైన మీ అనాలసిస్ని కూడా ఇవ్వచ్చు వీడియో తీసి మాకు వాట్సాప్ చేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎందుకు నచ్చారు ఎందుకు వాళ్ళకు ఓట్ వేయాలి అనేది మీరు మాకు వీడియో తీసి పంపించండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ వన్ డబల్ జీరో సిక్స్ టూ ఇక బిగ్ బాస్ హౌస్లో సూపర్ స్టార్ టాస్క్ అనేది నడుస్తుంది ఇది కొత్త టాస్క్ ఏం కాదు నిజానికి సీజన్ టూలో జరిగిందే అప్పుడు అర్ధరాత్రి కూడా సాంగ్స్ ప్లే చేసి మరి హౌస్ మేట్స్కి నిద్ర లేకుండా చేసాడు బిగ్ బాస్ అర్ధరాత్రి కూడా సాంగ్స్ ప్లే చేస్తే ఆ డయాస్క్ మీదకి వచ్చి డ్యాన్స్ అనేది వేశారు హౌస్మేట్స్ మరి ఇప్పుడు కూడా అలాగే అర్ధరాత్రి కూడా సాంగ్స్ ప్లే చేయాల్సి వస్తే మాత్రం గార్డెన్ ఏరియాలోకి వెళ్ళి డ్యాన్స్ చేయాల్సిందే తప్పదు అప్పుడు బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు అనేది వాళ్ళు డిసైడ్ చేసి ఓటప్పీలు అనేది చేస్తారు ఇక మనం రివ్యూలోకి వెళ్ళినట్లయితే నవ్వుల టాస్క్లో ఇద్దరికి అనేది టై అయింది ఇంకా శ్రీరామ్ బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ ఏకాభిప్రాయంతో ఒక పేరు చెప్పమని చెప్పాడు బిగ్ బాస్ దీనికి మానసి ఇంకా శ్రీరామ్ ఇద్దరు కూడా టై అయ్యారు వాళ్ళిద్దరూ మాట్లాడుకుని డెసిషన్కి వస్తే సరిపోతుంది అక్కడ అయితే కాజల్ మాత్రం హౌస్ కాల్ అన్నారు కదా బిగ్ బాస్ అంటూ మొదలుపెట్టింది నిజానికి అక్కడ హౌస్ కాల్ అని చెప్పింది అందరిలో ఎవరు బెస్ట్ అనేది అందరిలో ఎవరు బెస్ట్ అనేది ఒకరిని థీమ్ అని హౌస్ కాల్ ప్రకారం చెప్పారు ఇద్దరికి టై అయినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవచ్చు ఆ లాజిక్ అనేది మర్చిపోయారు ఛాన్స్ ఉన్నప్పుడు ఇదే విషయాన్ని సరిగ్గా కాజల్కి చెప్పలేకపోయారు అక్కడ హౌస్ మేట్స్ ఎవరు కూడా కాజల్ నా ఓటు మానస్కి అని చెప్పింది అక్కడ ఇక్కడ వాళ్ళిద్దరూ తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఓటింగ్కి వెళ్ళచ్చు కానీ ఇద్దరు తేల్చుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళొచ్చు కానీ తేల్చుకునే పరిస్థితి ఉంటే మాత్రం వెళ్ళలేరు కానీ అక్కడ శ్రీరామ్ ఫస్ట్ ఒక డౌట్ అడిగాడు ఏంటంటే ఓటింగ్ రిక్వెస్ట్ అనేది ఈ వారానిక మొత్తం సీజన్కా అంటూ డౌట్ అడిగాడు అక్కడ చెప్పారు ఈ వారానికి ప్లస్ సీజన్ మొత్తానికి వస్తుంది మళ్ళీ ఈ ఓటు అప్పీలు అడిగే అవకాశం రాకపోవచ్చు అని చెప్పారు దీంతో పర్లేదు నాకు ఫినాలి టికెట్ ఉంది కాబట్టి నేను మానస్కి ఇచ్చేస్తా అంటూ మాట్లాడితే అలా జాలీగా ఇవ్వడం అనేది నాకు నచ్చదు అవస్కాలకి వెళ్దాం అన్నట్లుగానే మానస్ చెప్తున్నాడు కాజల్ వెంటనే అక్కడ మరోసారి స్టార్ట్ చేసేసరికి శ్రీరామ్ కాజల్ వైపు వెళ్ళిపోయాడు దీంతో శ్రీరామ్కి కోపం వచ్చింది ఇద్దరం తేల్చుకుంటాం అన్నాం కదా మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటూ మాట్లాడాడు ఇక్కడ శ్రీరామ్ మానస్కి ఇచ్చాడు ఇక్కడే ఇద్దరి మధ్యలో గట్టి ఆర్గ్యుమెంట్ అనేది అయింది కాజల్ అండ్ శ్రీరామ్ మధ్యలో మానస్కి ఇచ్చిన తర్వాత ఔస్ కాల్ ఆల్సో మానస్ అంటూ కాజల్ అన్న మాట అనేది అక్కడ తీసుకోలేకపోయాడు కాదు ఇది నా కాల్ మాత్రమే ఇస్తున్నా ఆంటీ దిస్ ఈజ్ ఫర్ యూ అంటూ కెమెరాకి చెప్పాడు నేను ఇవ్వాలనుకుంటున్నా ఇచ్చానంటూ చెప్పాడు ఇక్కడే కాజల్ శ్రీరామ్తో వాదనకి దిగింది ఎక్కడ ఆగకుండా శ్రీరామ్తో మాటకి మాట పెంచింది కాజల్ ఎలాగో ఔస్ కాల్ మానకు వస్ వస్తుంది కాబట్టి నువ్వు ఇచ్చేస్తే సరిపోతుంది అనుకున్నావా అనేసరికి ఇంకా బాగా ఫీల్ అయ్యాడు శ్రీరామ్ నాకు కెప్టెన్సీ అప్పుడు ఒకసారి హెల్ప్ చేశాడు నేను పేబ్యాక్ ఇచ్చేయాలనుకుని ఇస్తున్నా ఆంటీ కోసం ఇవ్వాలనుకుందా అందుకని ఇస్తున్నా దానికి నీకేంటి అబ్జెక్షన్ అన్నట్లుగా అక్కడ వాదనకు దిగాడు అసలు హౌస్ కాల్ అనేది తెలియకుండా నువ్వు ఎలా మాట్లాడుతావు అక్కడ సిరి ఓటేంటో తెలియాల షణ్ముఖోటేంటో తెలీదా సన్నీ ఎవరికి ఇస్తాడో తెలియలా అలాంటప్పుడు నువ్వు హౌస్ కాల్ మానస్కి వెళ్తుందని ఎలా మాట్లాడావు అంటూ రెచ్చిపోయాడు శ్రీరామ్ ఇక్కడ సన్నీ కూడా కావాలనే గొడవ పడుతున్నట్లుగా ఉంది అంటూ మాట్లాడుకుంటూ వెళ్ళాడు అక్కడ షణ్ముఖం శ్రీరామ్ కూడా ఆ సిరి కూడా కూర్చున్నప్పుడు సోఫాలో ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా మాట్లాడేవా అన్నట్లుగా సన్నీకి చెప్పారు ఇక్కడ వంద పర్సెంట్ కావాలనే శ్రీరామ్ని రెచ్చగొట్టిందా కాజల్ అనే అనిపించింది ఎందుకంటే అక్కడ చాలా చిన్న విషయం అందులోనూ తన ఫ్రెండ్ అయిన మానస్కి ఓటప్పిల్ అనేది వచ్చింది కాబట్టి అక్కడ ఇంకా హ్యాపీ మూమెంట్ అనేది ఉండాలి ఇలా గొడవ పడటం వల్ల మూడు ఖరాబ్ అయిపోతుంది ఓటప్పిలు ఎలా చేయాలి అనేది కూడా ఒక మూడ్ ఆఫ్ అనేది అయిపోతుంది ఇక్కడ కాజల్ని మానస్ కూడా ఆపే ప్రయత్నం చేశాడు కిచెన్లో తను ఫుడ్ తింటూ మాట్లాడుతుంటే ఆపే ప్రయత్నం చేసినా కూడా ప్లీజ్ నన్ను ఆపద్దు అంటూ మాట్లాడింది తనే స్టార్ట్ చేశాడు అంటూ ఆవేశంగా మాట్లాడింది కాజల్ మాటకి మాట పెంచుకుంటూ వెళ్ళింది ఇక్కడే లూజిట్ బ్రో ఎందుకంటే నువ్వు శనివారం పుష్ అవుతావు అంటున్నావు అలాగే గెలవకుండా మాట్లాడుతున్నావు అంటున్నావు లూజ్ లూజిట్ బ్రో అనేసరికి బ్రో కాదు నేను నీకు పెచ్చ లైట్ తీసుకో అంటూ కట్ ఆఫ్గా మాట్లాడాడు శ్రీరామ్ ఇదంతా కూడా మనం చూసాం నిజానికి ఇక్కడ మనం ఒక పాయింట్ మాట్లాడుకున్నట్లయితే కాజల్ శ్రీరామ్ని పదే పదే అదే పాయింట్తో ట్రిగ్గర్ అయితే ఖచ్చితంగా చేసింది దీంతో శ్రీరామ్ మాటలు మాట్లాడేశాడు మాటలు అనేసాడు కాజల్తో ఆర్గ్యూ చేస్తుంటే షణ్ముఖం సిరి ఇద్దరు కూడా సోఫాలో కూర్చుని ఆ ఎంజాయ్ ఏదైతే ఉందో అది చేశారు అక్కడే సన్నీ అన్న మాటలకు కూడా వాళ్ళు నవ్వారు కూడా ఇక్కడ అలాగే సన్నీ కూడా కాజల్ గురించి మానస్తో చెప్పాడు బయటకు వచ్చి జెన్యూన్గా స్ట్రైట్ పాయింట్ మాట్లాడవచ్చు కానీ ఇప్పుడైతే ఇది రెచ్చగొట్టినట్లే నాకు అనిపిస్తుంది అని చెప్పాడు ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటే ఎలా అంటూ మాట్లాడాడు అలాగే కాజల్ అక్కడికి వచ్చి బ్రో అనేసరికి కట్ అన్నాడు దానికి బాగా ఫీల్ అయిపోయాను ఎందుకంటే రెండు వారాల నుంచి నేను కొద్దిగా ఎమోషనల్గా బాండ్ అయిపోయినా తనతోని తను అలాగనేసరికి ఆ మాటను తీసుకోలేకపోయాను అంటూ అక్కడ బాధపడింది తర్వాత సన్నీ శ్రీరామ్తో ఇదే విషయాన్ని చెప్పాలని చూశాడు అవన్నీ అప్స్ అవన్నీ వద్దు అంటూ శ్రీరామ్ చాలా లైట్ తీసుకున్నాడు ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడుకుందాం ఏంటంటే ఉన్నది ఆరుగురే కాబట్టి హౌస్లో వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకోవచ్చు ఏదైనా ఇష్యూలో కాజే ఇష్యూలో మాత్రం ఖచ్చితంగా కాజీలు వెళ్ళి శ్రీరామ్తో మాట్లాడుతుందో అంతేకాదు ఆ తర్వాత సూపర్ స్టార్ స్టార్స్ టాస్క్ ఏదైతే స్టార్ట్ అయిందో అప్పుడు బాగానే కనిపించారు ఇద్దరు కూడా కాబట్టి ఇది పెద్ద ఇష్యూ లాగా అయితే చూడరు అని నేను అనుకుంటున్నా ఇక సూపర్ స్టార్ టాస్క్లో బాలయ్య గా సన్నీ పవన్ కళ్యాణ్గా మానసి ఇద్దరు కూడా డ్యాన్స్ అనేది చాలా బాగా చేశారు ముఖ్యంగా మానస్ ఇరగదీశాడని చెప్పాలి ఇంకొకటి సిరితో సిరీతో సన్ని చేసిన డ్యాన్స్ కూడా జెనీలియా సాంగ్ డ్యాన్స్ కూడా సూపర్గా అనిపించింది అయితే అక్కడే షణ్ముఖ్ ఇంకొకసారి ఫీల్ అయ్యాడా అని కూడా అనిపించింది దీనిపై నేను ఇంకో వీడియో కూడా చేశాను అది కూడా చూడండి ఎందుకు వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు అసమానం గొడవ పడుతున్నారు మళ్ళీ కలిసిపోతున్నారు ఒక గొడవ ఒక హగ్గు ఒక గొడవ ఒక హగ్గు ఇలా వెళ్తుంది వీళ్ళ జర్నీ మొత్తం ఈసారి బిగ్ బాస్ హౌస్లో మనం చూసినట్లయితే హక్స్ అనేవి చాలా కీలకమైన పాత్రను పోషించాయి మరి వాటి మీద కూడా నేను ఒక స్పెషల్ వీడియో చేశాను అది కూడా చూడండి అది కూడా పబ్లిష్ అవుతుంది ఇక డ్యాన్స్లో మానస్ అందరితో బాగా మింగిలై బాగా చేశాడు సూపర్ స్టార్ టాస్క్లో నాకు మానస డ్యాన్స్ అయితే బాగా నచ్చింది సన్నీ కాజల్ని టీచ్ చేయడం కూడా కొద్దిగా బాగుంది అక్కడ ఫన్ కూడా బాగుంది మీకేం బాగుంది ఎవరు నచ్చారు సూపర్ స్టార్స్లో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ పరిటాల మూర్తి అని టైప్ చేయండి నా ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ ఇన్స్టా ఫాలో అవ్వండి దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ అఫ్ బై బై హాయ్ గైస్ హైస్ పృథ్వీ ప్లీజ్ సబ్స్క్రైబ్